नारायणं नमस्कृत्य शंकरं च जगद्गुरुं कुर्तालमठ योगीशं मौनस्वामी नमश्रिये नारायणुनकु नमस्करिंचि जगद्गुरु अयिन शंकरुलनु स्मरिंचि कुर्ताळ पीठ स्थापकुलैन महासिद्धुडु मौनस्वामिनि भजिस्तू उन्नानु। श्रीनाथ महाकवि ఈ గాథా సప్తశతిని చక్కగా రచించాడు, మనకు దొరకలేదనుకోండి. సరే, నైషధాని గురించి చెప్పుకున్నాం మనం. ప్రౌఢ నిర్భర వయపరిపాకమునకు నియాడితి భీమ నాయకుని మహిమ. మంచి ప్రౌఢ వయస్సులో, కాస్త యమనం దాటి కొంచెం పైకి వస్తున్న వయస్సులో భీమేశ్వర పురాణం రాశాడు ఆయన. దానికి భీమఖండము అని పేరు. మనకు స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఖండములలో భీమఖండం కూడా ఒకటి. భీమఖండం అంటే దక్షారామము యొక్క చరిత్ర. దక్షారామం దక్షిణ కాశీ, కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, దక్షారామంలో భీమేశ్వరుడు ఉన్నాడు. ఆ భీమేశ్వరుడు ఎట్లాంటి వాడు అని అంటే, కాశీలో ఉన్న విశ్వనాథుడికి దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడికి శివుడు ఒకటే, కానీ కొంచెం తేడా ఉంటుంది. ఒక్కో చోట ఉండే శివుడికి ఒక్కొక్క కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు, కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. ఎట్లా అని అంటే, కాశీలో ఉండే విశ్వనాథుడు జ్ఞానస్వరూపుడు, అన్నీ ఇస్తాడు, కానీ ఆయన ప్రధానంగా జ్ఞాన స్వరూపుడు. ఆయన జ్ఞానదాత, తపస్సు చేసిన వాళ్ళకు ఏది కోరితే అది ఇస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఆ మోక్షాన్ని కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో ఎవరైనా మరణించేటట్టయితే వాళ్ళు ముక్తికి వెళ్ళిపోతారు, వాళ్ళకి తిరిగి పుట్టుక లేదు. కాశీలో ఎవడైనా మరణించగానే భైరవుడు ఆ జీవుణ్ణి పట్టుకుంటాడు, పట్టుకొని తీసుకెళ్ళి ఒక క్షణంలో వాడంతకుముందు చేసినటువంటి పాపపుణ్యములన్నీ కూడా, కొన్ని వందల సంవత్సరాలు అనుభవించవలసినవి కూడా ఒక క్షణంలో అనుభవింపజేస్తాడు. అంటే ఎట్లా అనుభవింపజేస్తాడు, ఆ జీవుడికేమో వందేళ్ళు గడిచినట్టు ఉంటుంది, అసలు గడిచేది క్షణమే. ఈ 100 ఇయర్స్ ఎక్స్పీరియన్సు వచ్చేస్తుంది ఆ క్షణంలో, వచ్చి మళ్ళీ మామూలుగా ఉంటాడు. ఇంకా బాముక్తికి అంటాడు, విశ్వనాథుడికి అప్పగిస్తారు, ఆయన ప్రణవోపదేశం చేస్తాడు, చేసి కైలాసానికి పంపిస్తాడు. కుడి చెవులో ఆయన ప్రణవాన్ని ఉపదేశిస్తాడు, కాశీలో ఎవరైనా మరణించేటట్లయితే. భైరవుడు ఈ పని చేస్తూ ఉంటాడన్నమాట జీవులను. కనుక అటువంటి భైరవుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది ఎట్లా సాధ్యమండి అని అంటే, దేవతలు దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. బృందావనంలో ఓ భక్తుడు ఉన్నాడు, ఆయన కృష్ణ మంత్రాన్ని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు కష్టపడి భక్తితో తపస్సు చేశాడు. కృష్ణుడు సాక్షాత్కరించాడు. ఏం కావాలయ్యా నీకు? నాకు ముక్తి కావాలన్నాడు. ముక్తి ఎట్లా ఇస్తాను నీకు? నీకు ఇంకా నువ్వు 7 జన్మలు ఎత్తాలి, కర్మ అన్నది వీల్లేదు అన్నాడు. స్వామి, ఇప్పుడంటే నేను ఏదో తపస్సు చేశాను, నువ్వు కనిపించావు, ఇంకో జన్మ ఎత్తుతాను, మళ్ళీ నాకు కృష్ణ భక్తి ఉంటుందో ఉండదో ఆ జన్మలో చెప్పలేను కదా, కనుక ఇది నేను ఒప్పుకోను, నాకు ముక్తి ఇచ్చి తీరాల్సిందే అన్నట్టు. మళ్ళీ భక్తి ఉంటుందో ఉండదో, తపస్సు చేస్తానో చేయను, ఆ 7 జన్మలు మళ్ళీ ఏదైనా చెడు కర్మలు చేస్తానేమో. అంటే భగవంతుడు భక్తులంటే చాలా ఇష్టం ఆయనకు, భక్త సులభుడు దేవుడు. అంటే ఒరే, నీకు పని చేస్తాను లేరా, నువ్వు ఇంత బతిమలాడుతున్నావు, నీకు ముక్తి ఇస్తాను, ఓ పని చెయ్యి, 7 రోజులు రోజు రాత్రిపూట నిద్రపో, రోజు ఒక కళ వస్తుంది, ఒక కళలో జన్మ మొత్తం అనుభవిస్తావు, తెల్లారుతుంది, తెల్లారితే మళ్ళీ నువ్వు గుర్తుంటావుగా, కళలో ఉంటే తెలియదు కానీ గుర్తుంటావుగా నువ్వు. అంటే 7 రోజులు 7 జన్మల యొక్క కర్మను అనుభవించి 8వ రోజు కృష్ణుడు ముక్తినిచ్చేట వాడికి. దేవతలు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు భైరవుడు, అలా చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాశీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది కొద్ది కాలం కింద, 2 ఏళ్ళు 3 ఏళ్ళ కింద. ఒకతను కాశీలో మరణించాలి అని చిరకాలంగా కోరిక, ఈ పక్కనే ఊరు అయింది. ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళ ఊళ్ళో మరణించాడు. మరణించిన చివరి కోరిక తీరుద్దాం పాపము అని చెప్పి ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మణికర్ణికా ఘాట్లో దహనం చేద్దామని అనుకున్నారు. కాశీలో హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటు ఈ 2 చోట్ల కూడా శవ సంస్కారాలు చేస్తుంటారు. ఎక్కడైనా మీరు కాశీలో వెళుతున్నప్పుడు కనుక దూరం నుంచి మీకు రామనామ సత్య హై అని వినిపించింది అని అంటే శవం ఊరేగింపు వస్తున్నది అని అర్థం.
శవం ఊరేగించేటప్పుడు ఇక్కడ రామనామ సత్యహయ అంటాడు, శివ శివ అంటారు. అని తీసుకొచ్చారు, ఘాట్లో శవాన్ని పడుకోబెట్టారు, కట్టెలు పెట్టారు, ముట్టించారు. అగ్గిని ముట్టించి ఆ వేడి సోకం లేచి కూర్చొని ఏం బతికారు అన్నాడు. బతికాడు బతికాడు, చాలా సంతోషం అని అనుకొని తీసుకున్నారు. పక్కనే ఏదో ధర్మశాలలో గదిలో పెట్టారు, కాస్త టీ ఇచ్చారు, తాగాడు. ఇప్పుడు మళ్ళీ పోతున్నాను అన్నాడు, మళ్ళీ పోయినాడు. అంటే ఏమైంది, వాడికి కాశీలో మరణించవలసినటువంటి యోగాన్ని విశ్వనాథుడు అనుగ్రహించాడు వాడికి. అందుకని ఒక క్షణం బతికి మళ్ళీ కాశీలో మరణించాడు. ఇటువంటి విశేషాలు కాశీలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి, చాలా వాళ్ళ దేవతల యొక్క అనుగ్రహానికి సూచనలు. కొద్ది సంవత్సరాల కింద నేను హరిశ్చంద్ర ఘాట్లో సాయంకాలం పూట కూర్చొని ఉన్నాను. నాతో పాటు మా శిష్య యతి ఒక ఆయన కూర్చొని ఉన్నాడు నా పక్కనే. ఆయన అన్నాడు, స్వామివారు మీ దగ్గర నేను భైరవ మంత్రం తీసుకున్నాను, కొన్ని లక్షలు చేశాను, నేను పెద్దవాడిని అయిపోయినాను, నాకు భైరవ సాక్షాత్కారం కలగటం లేదు, నా శక్తి సరిపోతుందని నేను అనుకోను, మీరు నన్ను అనుగ్రహించాలే అన్నాడు. అంటే అనుగ్రహించగలవాళ్ళం మనదేమున్నదయ్యా, భైరవుడు అనుగ్రహించాలే అన్నా. కాదు కాదు, మీరు అనుగ్రహించాలే అన్నాడు. సరే, అక్కడ శవం దహనం అవుతున్నది, ఆ శవాన్ని చూడండి, అదిగో భైరవుడు వచ్చి ఆ జీవుణ్ణి పట్టుకెళ్తున్నాడు అన్నాడు. కనిపించాడు భైరవుడు ఆయనకు. అలా దేవతలు అనుగ్రహించదలుచుకుంటే వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన ఏదో గురుకృప అన్నాడు అనుకోండి, అది అలా అట్టి పెడితే ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాశీ మహాపట్టణంలో ఇటువంటి కాశికాఖండమన్ను మహాగ్రంథమేను తెనుగు జేషద కర్ణాట దేశ కటక పద్మవన హేడి శ్రీనాథ భట్ట సుకవి. ఇట్లా కాశీఖండాన్ని నేను ఇప్పుడు అనువాదం చేస్తున్నాను అని అన్నాడు ఆయన. కాశీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ కాశీఖండాన్ని ఆయన వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు. వీరభద్రారెడ్డి అని అంటే రాజమహేంద్ర పరిపాలకుడు, రాజమహేంద్రపుర ప్రభు ఆయన. ఆ రాజమహేంద్ర ప్రభు వీరభద్రారెడ్డికి భార్య తరఫు నుంచి ఆ రాజ్యం వచ్చింది. వీరభద్రారెడ్డి అన్నగారు ఉండేవాడు, వేమారెడ్డి అని మహావీరుడు ఆయన. ఆయన ఈ తమ్ముడిని జాగ్రత్తగా రాజ్యాన్ని రక్షిస్తూ, ఆయన యుద్ధాలు చేస్తూ తమ్ముడి రాజ్యాన్ని కాపాడుతూ సింహాసనం మీద ఆయన కూర్చుండేవాడు. కానీ ఈయన శక్తిమంతుడై పరిపాలన చేస్తూ ఆ రాజ్యాన్ని రక్షిస్తూ ఉండేవాడు. అందుకే శ్రీనాథుడు అంటాడు, నాకు కవిత్వం ఎలా చెబుతున్నాను అంటే నన్ను ప్రేరణ ఇచ్చిన వాళ్ళు, ప్రోత్సాహం ఇచ్చినటువంటి వాళ్ళు, ఆంధ్రక్షమామండలాఖండలుండైన వేమభూపతి కృపావీక్షణంబు. ఆంధ్రక్షమామండలానికి ఆఖండలు లాంటి వాడు వేమారెడ్డి, ఇంద్రుడు లాంటి వాడు. ఆయన వల్ల నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నాను, ఈ కవిత్వం చెబుతున్నాను, నాకు ఇంత ఉత్సాహం కలిగింది. ఆంధ్రక్షమామండలాఖండలుండైన వేమభూపతి కృపావీక్షణంబు ఘోడరాయాంక సద్గురు రాజ భీమేశ్వర స్వామి పద సమారాధనంబు కమలాద్రి నిలయ మార్కండేయ శివమౌళి చంద్రాంశు నవసుధా సారధార వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హార మాలికా గంధలహరి కారణంబులు ఉద్బోధకములుగాగా సంభవించిన సాహిత్య సౌష్ఠవమునా. ఈ కాశీఖండాన్ని చెబుతున్నాను నేను, వేమారెడ్డి నాకు అంత ఉత్సాహాన్ని కలిగించాడు. ఆ ఘోడరాయ బిరుదు కలిగినటువంటి భీమేశ్వరస్వామి మహాయోగీశ్వరుడు, సిద్ధపురుషుడు, ఆయన ఈ ప్రాంతంలో మహారాజులందరికీ గురువుగా ఉండేటువంటి వాడు ఆ శివాచార్యుడు. ఆయన వేదాద్రి మీద నరసింహస్వామి ఉన్నాడు. వేదాద్రి అంటే మనకు కృష్ణాతీరంలో ఉన్న వేదాద్రి ప్రసిద్ధమైంది, అట్లా కాక రాజమండ్రిలో కూడా వేదాద్రి ఉన్నది. ఆ వేదాద్రిని గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అట్లనే కమలాద్రి అని ఉన్నది ఒక గుట్ట, దాని మీద మార్కండేయేశ్వర స్వామి ఉన్నాడు. మార్కండేయేశ్వర స్వామి ఇటీవల ఒక 100 ఏళ్ల కింద, 70-80 ఏళ్ల కింద మంచి సంఘటన జరిగింది మార్కండేయేశ్వర స్వామిని గురించి. కొపరపు సోదర కవులు, సుప్రసిద్ధులైన ఆశుకవి చక్రవర్తులు, వాళ్ళు రాజమండ్రిలో జమీందారు గారి దగ్గరికి వచ్చారు. వస్తే ఆయన కృష్ణ భక్తుడు,
గోపాలస్వామి పూజ చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే గోపాలస్వామి మిమ్మల్ని అనుగ్రహించునుగాక అని మంచి పద్యం చెప్పారు. ఆయన అన్నాడు, నేను గోపాలస్వామి భక్తుడని అందరికీ తెలుసు, మీరు ఈ పద్యం ముందే రాసుకొని ఉండొచ్చు కదా, నేను ఇప్పుడు మార్కండేయేశ్వరుడు యొక్క పూజ చేసి వస్తున్నాను అన్నాడు. అంటే ఆ స్వామి నిన్ను అనుగ్రహించునుగాక అని పద్యం చెప్పాలని ఆయన యొక్క అభిలాష. వెంటనే వీళ్ళు అందుకున్నారు. చండార్కానల దివ్య తేజుడు జగజ్జాలావనైక క్రియా పండిత్యుండు రమాధినాయక శచి ప్రాణేశ నీరేజరుడ్రుండ ప్రంచిత రత్నమండల రుగారుఢాంగ్రియుగ్ముండు మార్కండేయేశ్వరుడుగాక నిన్ను రంగారాయ భూపాలక. ఆయన పొంగిపోయి సత్కారాలు చేశాడు. ఆశుకవిత్వం అంటే అట్లా ఉంటుంది. ఆ మార్కండేయేశ్వర స్వామి రాజమండ్రిలో ఉన్నటువంటి మహాప్రభువు, ఆయన అలా ఆ శ్రీనాథుణ్ణి అనుగ్రహించాడు, రెడ్డి రాజులందరినీ కూడా అనుగ్రహించాడు. ఆ దక్షారామానికి దక్షిణ కాశీ అని పేరుందనుకున్నాం కదా, ఆ దక్షారామ దక్షిణ కాశీకి విశ్వేశ్వరుడికి ఉన్న భేదాన్ని చెబుతూ ఉన్నాను. ఆ చెబుతూ దానికి సంబంధించిన ఒక్కొక్క చోట ఒక్కో లక్షణం ఉంటుంది. కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు జ్ఞానప్రదాత, మోక్షప్రదాత. దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు కామ్యప్రదాత, శృంగార పురుషుడు. ఆయన ఎట్లా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశం సస్యశ్యామలంగా ప్రకాశిస్తూ పంటలు పంట పాడి పంట వైభవంగా ఉంటుంటే, ఆ వైభవంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్న శివుడు కూడా అలానే ఉన్నట్టు. ఆయన ఆంధ్రదేశానికి వచ్చేసరికి శృంగారం మీద మోసు ఎక్కువైందిట. అది వర్ణిస్తాడు శ్రీనాథ మహాకవి. దక్షపురి సాని కూతుల తమిళినాడు విశ్వలోక కుటుంబీ భీమేశ్వరుండు. దక్షపురిలో దక్షారామంలో ఉన్నటువంటి వేశ్యలతో వెళుతున్నాడు అయ్యా, ఆయన కొంచెం ఎక్కువ వాళ్ళతో కాలం గడుపుతున్నాడు అంటాడు శ్రీనాథుడు. చెబుతూ దక్షారామ భీమేశ్వరుడు ఆయన గజ చర్మమెన్నడో కాని నిచ్చలు కట్టు పసిడి కమ్ముల పట్టు పచ్చడంబు భషితమెన్నడో కాని ప్రతిదినంబునలందు మలయజంబు కురంగమదము గుర్చి నిడుద పాముల రాజు తొడవులెన్నడో కాని తారహారములు నిత్యము ధరించు నృకరండ రుండ మాలిక ఎన్నడో కాని ధరించు కల్హార దామకంబు కాశినడు చక్కి ఎన్నడో గాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడో పిశాచులను గాని ఇందుముఖుల ఎల్ల వేళల తలచు భీమేశ్వరుండు అని శ్మశానంలో తిరగాల్సిన ఆయన సువర్ణ సౌధాల మీద తిరుగుతున్నాడయ్యా అని శృంగార పురుషునిగా భీమేశ్వరుణ్ణి వర్ణిస్తాడు. స్వస్తి.